ఆ గుడి సీఎం ఆఫీస్, ప్రత్యేక పూజల్లో యోగి, గుడి నుంచే పాలన. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కొద్ది రోజులుగా ఏం చేస్తున్నారు? ఇదేం ప్రశ్న? అంత పెద్ద రాష్ట్రానికి సీఎం తను, ఎన్ని పనులు, ఎన్ని బాధ్యతలు, ఎంత పని ఒత్తిడి అంటారా? కాదు, ఆయన ముఖ్యమంత్రి పాత్ర నుంచి తన పాత పాత్రలోకి వెళ్ళిపోయారు. గోరఖ్పూర్ గుడి ప్రధాన పూజారిగా మారిపోయారు. నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజల్లో నిమగ్నమయ్యారు. శుక్రవారం ఏం చేశారు? 3 గంటలకు లేచి 7 గంటల దాకా దుర్గామాతకు ఓ ప్రత్యేక పూజ, తరువాత కన్యాపూజ. అన్నట్లు కన్యాపూజ అంటే తెలుసు కదా, పెళ్లి కాని 9 మంది ఆడపిల్లల కాళ్ళు కడిగి పూలదండలు వేసి తిలకాలు దిద్ది దండం పెడతారు. ఇది చాలా చోట్ల ఉన్న ఆచారమే. మధ్యాహ్నం 100 మంది పిల్లలను పిలిచి భోజనాలు పెట్టారు. సాయంత్రం 4 నుంచి 7 గంటల దాకా మళ్ళీ పూజలు. 5-6 రోజులుగా ఇదే పని. మరి ముఖ్యమంత్రిగా తన బాధ్యతలు? పూజకు పూజకు నడుమ ఆయన ముఖ్యమంత్రి క్యారెక్టర్లోకి వెళ్ళిపోతున్నారు. ఉదయం పూజ కాగానే దసరా, మొహరం, సెక్యూరిటీ ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో చర్చించారు. చీఫ్ సెక్రటరీ, డీజీపీ, కొన్ని శాఖల ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఒక మాటలో చెప్పాలంటే, సారు ఇప్పుడు డబుల్ రోల్ ప్లే చేస్తున్నారు అని ఆ ఆలయ ఉద్యోగి చెబుతున్నారు. ఆయన అజయ్ కుమార్ సింగ్ అని ఒక ఓఎస్డీ ఉన్నారు. లక్నోలో ఉంటే సీఎం ఆఫీసులోనే. ఇప్పుడు తన ఆవాసం గోరఖ్పూర్ గుడి. సీఎం అక్కడ ఉన్నన్నాళ్ళు సీఎంకు అధికార యంత్రాంగానికి నడుమ ఆయనే అనుసంధానకర్త. ఆయనే అంబికా దర్బార్ వారి అగరబత్తి. శనివారంతో ఈ నవరాత్రి పూజలు అయిపోయినట్లే. ఇక్కడ గుళ్లల్లో పూజలు చేసి ఇక శోభాయాత్ర స్టార్ట్ చేస్తారు సారు. మళ్ళీ లక్నో, మళ్ళీ సీఎం ఆఫీస్ అంటున్నారు ఆయన. మా మహన్జీ ఇక్కడ నుంచే సీఎం బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు, తప్పేంటట? గోరఖ్నాథ్ గుడికి అనుసంధానమై ఉండే స్వచ్ఛంద సంస్థలు, స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యాసంస్థల బాధ్యులతో ఇక్కడే సమీక్షలు నిర్వహించారు. 2 బాధ్యతలకు న్యాయం చేస్తున్నారు అంటున్నారు పీకే మాల్. యోగి సొంత ఆర్గనైజేషన్ హిందూ యువవాహినికి తను రాష్ట్ర కార్యదర్శి. సమస్యేమీ లేదు, సీఎం ఫోన్లో, మెయిల్స్కు అందుబాటులో ఉంటారు. తను పూజల్లో ఉన్నప్పుడు మాత్రం ఓఎస్డీ వాటిని రిసీవ్ చేసుకుంటారు అని సీఎం కార్యాలయం చెబుతోంది. బుధవారం శస్త్రపూజ నిర్వహించారు యోగి. ఫోటోలు లేవు, ఫోటోగ్రాఫర్లు లేరు, అసలు ఎవరికీ ప్రవేశం లేదు. ఎంపిక చేసిన కొందరు పూజారులు మినహా ఆ శస్త్రపూజ ఫోటోలు పత్రికలకు ఇస్తే బాగుండేది కదా అని ఎవరో అడిగితే, బాగుండదులేండి, తను ఇప్పుడు ముఖ్యమంత్రి కదా అన్నాడట ఓ ఉన్నతాధికారి. ముఖ్యమంత్రి అయితే ఆయుధ పూజ చేయకూడదా? ప్రతి చోట జరిగేదే కదా.